పంపించిండ్రు పోయి చెప్పి రాపానంటే మీరు చెప్పిన ప్రకారమే మేము తీసుకుంటా ఉన్నాము సార్, కొద్దిగా డ్రైనేజ్ తీసుకెళ్ళగా చేసి వచ్చింది తీసుకుంటా ఉన్నాము. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా లేడీస్ మా ఎస్సీ వాళ్ళని కూడా పింఛపరిచి ఇచ్చింది లేడీస్ లేడీస్ మర మొగన ఆయన కుమారు నడ్డు గంగారం తిట్టాడు వాళ్ళ కొడుకు కూడా తీస్తేనే వాటర్ పోతున్నాయి. ఉల్టా తిరిగితే అలా వాస్తవంగా ఆ రోజు డ్రైనేజ్ బంద్ చేయకపోతే మీరు వాళ్ళు బంద్ చేయకపోతే ఇంత పెద్ద ఇష్యూ రాకపోతుండే సార్. నేను వెళ్ళిపోతుండే, ఆయన చేసిన తప్పు కుమార్ మైపాల్ ఒప్పుకున్నాడు. కానీ మా మీద ఒక ఇద్దరు ముందు కక్షగా అట్టింది సార్. ఏమైనా కానీ అతనే బాధ్యత. మరి బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు దానికి సర్వే అనేది ఒకటి అద్దం అనేది ఉంటుంది కదా సార్. అది తీపియండి సార్, తీపిచ్చి వాళ్ళతో మాకు తంటలేదు అదే దాన్ని దౌర్జన్యం చేస్తున్నానంటే అరే నువ్వే ముఖ్యం రా, నువ్వు సూపర్ రాజే, నువ్వు నిన్న ఏ బాపు రా వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు అంతే తప్ప గానీ ఏం లేదు. కొట్టిండ్రనడానికి కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు ఏం చేయాలన్నది కూడా మా దగ్గర మాటలు ఉన్నాయి. అనవసరంగా వాళ్ళు న్యూసెస్ తెలుసుకుంటారు కాబట్టి అదన్నీ నమ్మ సత్యం కాదు. కాబట్టి మాకు ఆ కాల్వ అదేందో డ్రైనేజ్ ఇది క్లీన్ చేసి ఇవ్వండి. అట్లాగే మాకు పేపర్లు కూడా కావాలి సార్. మాకు ఇలా మీకు ఏం ఎవిడెన్స్ ఉన్నది అని అడుగుతున్నారు చెప్పండి. లేవు పో అంటే తప్పు పూర్వ సదస్సు అనుకుంటారు
తీస్తారు. తీయంగా పోయినాము, పోయి ఉట్టినే నిలుస్తున్నాము. కొట్టకన్న ముందు కొట్టిరని కంప్లైంట్ ఇచ్చారు మా మీద. మర లంజలు లంబిలు తలారు లంజలు మాల లంజలు మాలిగి లంజలు ఇష్టం ఉన్నట్టు తిట్టిండ్రు, తిట్టిండ్రు, కేసు కట్టిండ్రు. మళ్ళీ కొట్టకన్న ముందు కొట్టిందన్నారు, జైసెఫ్ కింద పడినది అన్ని చేసిండ్రు. మాకేమో నీళ్ళ సౌకర్యం లేదు, మా ఇల్లు కూలిపోయేటట్టుంది అది నీళ్ళతోని ఆగి. మాకు అన్ని ప్రాబ్లం బాగుంది, అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, మాకేం లేదు సార్. మాకు న్యాయం చేస్తారా చేయరా? ఊరోళ్ళు చేస్తారు అనుకుంటే నేను నచ్చిండ్రు, మాట్లాడేది తీస్తామన్నారు తీయలేరు. మరి ఇప్పుడు మళ్ళీ మీరైనా మీడియా పట్టించుకుంటామని మీడియా దగ్గరికి వచ్చినాం మేము, పోలీస్ స్టేషన్కి వచ్చినాం, పోలీస్ స్టేషన్ ఒక కేసు ఇచ్చినాము, ఆల్రెడీ మేము పెట్టాము. ఈరోజు మాకు అంటే 4 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి మాకు అక్కడ 5-6 నెలల కిందట వాజిరెడ్డి గారు వచ్చి మాకు అక్కడ వసతులు లేవు. సెఫ్టీ ట్యాంకులో వాటర్ మొత్తం అంటే సెఫ్టీ ట్యాంక్ బ్లాక్ చేసేసాడు కుమ్మరి కుమ్మరి మోహన్ మైపాల్ వాళ్ళ ఫాదర్ గంగారాం. ఇప్పుడు వాటర్ ఎక్కడ వెళ్ళడం లేదు, దానివల్ల మాకు ఇప్పుడు ఈ రోజు మేము అంటే నిన్న పెద్ద మనుషులు ఇట్లా వచ్చి డ్రైనేజీ లైన్ ఓపెన్ చేసుకోమని చెప్పి తీసేయమని చెప్పడం వల్ల జేసీ పెట్టి తీసినాము. ఈరోజు అడ్డుకున్నారు, మళ్ళీ మాకు చాలా బూతులు తిట్టడం జరుగుతుంది, ఎస్సీ వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అందుకోసం మళ్ళీ ఇక్కడికి మేము ఇప్పుడు ఈరోజు మళ్ళీ మా మీద కేసు కూడా ఫైల్ చేశారు. మేము కూడా వచ్చి ఇక్కడ పిఎస్లో వచ్చి కేసు నమోదు చేసాము, మేము కూడా పిటిషన్ ఇచ్చాము. దానివల్ల మాకు కొద్దిగా న్యాయం జరగాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఇది సమస్య మాకు కొద్దిగా తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. మరి మాకు ఎలాంటి ప్రూఫ్లు లేవు, అది కూడా కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మాకు అంటే 4 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి మాకు అక్కడ 5-6 నెలల కిందట వాజిరెడ్డి గారు వచ్చి మాకు అక్కడ వసతులు లేవు. సెఫ్టీ ట్యాంకులో వాటర్ మొత్తం అంటే సెఫ్టీ ట్యాంక్ బ్లాక్ చేసేసాడు కుమ్మరి కుమ్మరి మోహన్ మైపాల్ వాళ్ళ ఫాదరు గంగారాం. ఇప్పుడు వాటర్ ఎక్కడ వెళ్ళడం లేదు, దానివల్ల మాకు ఇప్పుడు ఈ రోజు మేము అంటే నిన్న పెద్ద మనుషులు ఇట్లా వచ్చి డ్రైనేజీ లైన్ ఓపెన్ చేసుకోమని చెప్పి తీసేయమని చెప్పడం వల్ల జేసీ పెట్టి తీసినాము. ఈరోజు అడ్డుకున్నారు, మళ్ళీ మాకు చాలా బూతులు తిట్టడం జరుగుతుంది, ఎస్సీ వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అందుకోసం మళ్ళీ ఇక్కడికి మేము ఇప్పుడు ఈరోజు మళ్ళీ మా మీద కేసు కూడా ఫైల్ చేశారు. మేము కూడా వచ్చి ఇక్కడ పిఎస్లో వచ్చి కేసు నమోదు చేసాము, మేము కూడా పిటిషన్ ఇచ్చాము. దానివల్ల మాకు కొద్దిగా న్యాయం జరగాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఇది సమస్య మాకు కొద్దిగా తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. మరి మాకు ఎలాంటి ప్రూఫ్లు లేవు, అది కూడా కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము.